మీరిద్దరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాల. కొన్నాళ్ళు ఆడికైనా వెళ్ళిపోండి. మీ నాన్న గురించి నాకు తెలుసు, ఆయన మనిషి కాదు. నువ్వు ఎక్కడున్నా పసుపు గుగ్గువలతో ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీరే కంగారు పడకండి, వీళ్ళిద్దరికి నేను ఉన్నాను. ఈ పెళ్లిళ్ళ సంతోషం కోసమా, మీ పంతం కోసమా? మీ గొడవల్లో నా బిడ్డ జీవితం బలైతే నేనైతే బతకలేను. ఓ కన్న తల్లిగా అడుగుతున్నాను, అర్థం చేసుకో బాబు. వీళ్ళని ఎక్కడికైనా పంపించేసి అన్నిటికీ సిద్ధపడి మీ అమ్మాయి మెళ్ళ తాలిగట్టానండి. బాలాజీ, వాడు చెప్తుంది కరెక్టే. మా ఇద్దరి మధ్య గొడవల్లో మీ ఇద్దరు నలిగిపోకూడదు. ఈ రాత్రికి వీళ్ళని ఊరు దాటేస్తాను. నిన్ను నమ్మి వెళ్తున్నా, నువ్వే దగ్గరుండి ఊరు దాటించాలి బాబు. ధైర్యంగా ఉండండి. ఎక్కడికిపోయావే? నిన్నే ఎక్కడికెళ్ళేస్తున్నావు? పెళ్ళాన్ని సహధర్మచారణ అంటారు తెలుసా? అంటే నువ్వు చేసే ధర్మంలో సగం నేను కూడా చేయాలా. నీ కూతుర్ని, దాని మొగుణ్ణి, ఆ పోలీసోణ్ణి, ముగ్గురిని ఓ చోటికి చేర్చినా. ఇప్పుడు చూపి నీ మగతనం. ఊళ్ళో పిల్లలందరూ మొగుళ్ళకే పుడతారు, నా కూతురు మాత్రం మొగనికి పుట్టిందనుకున్నా. నీ మగతనం నాది. నిన్ను కొట్టినోడ్ని, నీ బిడ్డ మెళ్ళ తాళి కట్టినోడ్ని అడ్డంగా నరికేయ్. పోయిన నీ పరువుని, నా కూతుర్ని తీసుకురా.
రే కిట్టిగా ఏరి ఏరి మానటి గారు ఏరి పిలవరా మీ ఆవిడ్ని ఎక్కడరా కనపట్లేదు మానటి గారు ఎక్కడ ఫేస్ ఏమో శ్రీదేవి స్కెచ్ ఏమో పులం దేవి ఒక కన్న తల్లి గడుగుతున్నాను బాబు మా అమ్మాయి పశు కుమార్ నువ్వే కాపాడాలి బాబు 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 బాబోయ్ వాట్ ఎ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్ రే కిట్టిగా నీ పిల్లలు చాలా గొప్ప యాక్టర్ రోయ్ సినిమాలో ట్రై చేయి పిల్లలు డేట్స్ చూసుకుంటూ హ్యాపీగా బతికే వచ్చు నీకెందుకురా రౌడీజం డెకాయిట్ నా కొడక నీ టైం బాగుండి బతికిపోయావు చా నా టైం బాగుండి కాదురా నీ టైం బాగోలేక చంపడం నీ అవసరాల్లో ఒకటేమో అది నా రెస్పాన్సిబిలిటీస్లో ఒకటే వెపన్ నీ ఇంట్లో ఉంటుంది అది ఇన్ బెల్ట్ నా యూనిఫామ్లో ఉంటుంది గన్ బయటకు తీయకుండా ఉండటానికి ట్రైనింగ్ తీసుకుంటాడరా పోలీసోడు ఒక్కసారి తీసాడనుకో షూర్ షాట్ నో డౌట్ పుచ్చె పేలిపోద్ది ఏంట్రా నిన్ను కొట్టడానికి మన ఇద్దరు కొట్టుకోవడానికి నీ కట్అవుట్ సరిపోదురా నిన్ను కొట్టినట్టు బయట ఎవరికైనా తెలిసిన ఆమె జోకులు వేసుకుంటారు నీకు తెలిసిన పని మాత్రం చెప్తాను ఆ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు వెళ్ళి నీ పొజిషన్లో నిలబడు ఫాస్ట్ గా వెళ్ళో ఏ కూతురు కోసం అయితే ఇదంతా చేసావో అదే కూతురుకి మా కానిస్టేబుల్ బాలాజీతో ఈరోజు ఫస్ట్ నైట్ మా ఇంట్లో అడ్రస్ రాసుకో సుజాత నగర్ పోలీస్ క్వార్టర్స్ ఒక్కడే వస్తానంటే ట్యాక్సీ పంపిస్తా మొత్తం మందుని వేసుకొస్తానంటే లారీ పంపిస్తా రా వస్తావా ఈ రోజుతో నా కూతురు చచ్చిపోయిందిరా ఇక నుంచి నువ్వే నా టార్గెట్ నిన్ను చంపిన తర్వాత దాని గురించి ఆలోచిస్తా నిన్ను అడ్డంగా నరికి అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఎలాడగట్టకపోతే నా పేరు కట్టానికి ఇస్తే కాదమ్మా బాచ్చన్ ఇదిరా మగతనం అంటే ఇప్పుడు మగాడు అనిపించుకున్నావు పేరు మార్చుకోవడానికి ప్రిపేర్ అయిపోరోయ్ కటారి కృష్ణ కాదు కొంగు చాటు కృష్ణ ఓకే